నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ సందేహాల్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సౌభాగ్య లక్ష్మి మ్యారేజ్ బ్యూరో అధినేత భాగ్యలక్ష్మి గారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా సో నాకు చాలా సందేహాలతో రెడీగా ఉన్నాను ఈరోజు అడగడానికి సరే అడిగేమంటారా తప్పనిసరిగా మరి మీరు యథావిధిగా శ్లోకంతో స్టార్ట్ చేస్తారు కాబట్టి శ్లోకం చెప్పేసి తప్పనిసరిగా మర్చిపోయేమో అనుకున్నా చాలా బాగా ఓకే ఓం భద్రంకే శృణయామ దేవాద్రంపేమక్ష విరచిత్ర స్థిరైరంగై సృష్టివాగం సంతనుభేమ దేవత దాతు స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా ఓం శాంతి 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 ఓం గణపతి నమ అయితే ఇక్కడ ఏంటంటే సంధ్యాకాలం మనకు సాయంత్రం వేళలో సంసారం నిషేధం ఆ టైంలో తినకు భోజనం చేయకూడదు గొడవ పడకూడదు అని ఇలా అంటూ ఉంటుంటారు పెద్దవాళ్ళు అది ఎంతవరకు నిజమమ్మా అండ్ అలాగే మనకు హిందూ ధర్మం ప్రకారం దాని గురించి చెప్పండి తప్పనిసరి మన భారతీయ సంస్కృతిలో కొన్ని నియమాలు నిషేధాలు పెట్టడం జరిగింది అలాంటి నియమాలు నిషేధాలు చూసినట్లయితే కనుక ప్రతి మనిషి కూడా తను ఆటవిక స్థితి నుంచి ఇప్పుడున్నటువంటి ఈ తరం పిల్లల వరకు కూడా ఎదుగుతూ వచ్చారు అంటే ఆచారాలు ప్రకృతి వికృతి అన్నింటినీ దాటుకుంటూ వచ్చారు ప్రకృతిలో జీవిస్తూ వికృతంగా దుస్తులు కూడా ధరించకుండా నాగరికత కలిగినటువంటి మనుషులు నాగరికత అనేది నేర్చుకున్నారు దాన్ని బట్టి అనేక రకాలైనటువంటి అలవాట్లు వచ్చాయి శారీరక మానసిక ఎలా మెలగాలి అనేవి మనకి ఋషులు అందరూ కూడా మనకి కొన్ని నియమాలు ఏర్పరిచి ఈ యొక్క సంఘాన్ని సామాజికంగా పటిష్టత అనేది భద్రత అనేది చేయడం జరిగింది అలాంటి వాళ్ళందరినీ కూడా పుంఖాను పుంకాలుగా మనం అను తలుచుకుంటూ మనం కూడా ఆ విధంగా అంటే ఏమిటి మన ప్రవర్తనని పరివర్తన మార్గంలోకి మార్చుకొని మనం ఈ పని ఈ టైంలో చేయకూడదు అని పెట్టుకున్నాం మన భారతీయ సంస్కృతి ఆదిగా అనాదిగా సనాతనంగా ఉన్నటువంటి ఈ సంస్కృతిలో కర్మభూమి పుణ్యభూమి ధన్య భూమి అయినటువంటి పుణ్య భారతావనిలో పుట్టినటువంటి మనం మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం ఆచరిస్తే మన జీవితాలు సకల సుభక్షంగా ఉంటాయి మన జీవితాలు సకల సుభిక్షంగా ఉండకూడదు అనుకుంటే కనుక మనకి ఇంకేమిటి ఇప్పుడు చూడండి బయట కనిపిస్తూ ఉంటాయి జంతువులు వాటికి ఏం తెలియదు టైం ఉండదు ఏముండదు ఏం తెలియదు వాళ్ళు ఎప్పుడు అవి ఎప్పుడు మైదానంలో పాల్గొంటాయో తెలియదు అవి ఏ ఆహారం స్వీకరిస్తాయో తెలీదు అది శుద్ధమా అశుద్ధమా అనేది తెలీదు ఏ నియమాలు లేవు వాళ్ళ వాటికి ఏ విషయం తెలియదు కానీ జంతువునాం నరజన్మ దుర్లభం మంచి మనిషి జీవితం మనకి ఇచ్చాడు దేవుడు మనకి అన్నీ తెలుసు విచక్షణ జ్ఞానం ఉంది వ్యవహారిక శైలి ఉంది మనల్ని మనం మార్చుకోగలం మారేవాడే మానవుడు మానవత్వం నుంచి మాధవత్వం చేరుకోవడానికి మనకి అవకాశం ఉంది మరి పశువులకు ఉన్నదా లేదు పక్షులకు ఉందా లేదు కానీ మనిషికి మాత్రమే ఉంది అందువల్ల ఆహార విహార విషయాలలో ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించగలను ప్రొద్దుటే ఉదయభాస్కర లింగం దయాతిపై వెలిగి అన్నట్లుగా సూర్యభగవానుడు చకచకా వచ్చేస్తాడు రాగానే డిసిప్లిన్కి సంకేతం సూర్యభగవానుడు అనుకొని మనం కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని దీపం పెట్టుకొని అంటే ఆ సంస్కారాలు ఉన్నవాళ్ళు అవన్నీ చేసుకుంటారు అదేవిధంగా సంధ్యా సమయంలో కూడా దీపం పెట్టుకొని సంధ్యాకాంతుల కాంతుల ఇది సాయిని చేరి వీలయిది సాయిని కొలిచి ఇది అలాంటి సమయంలో భార్యాభర్తలు కూడటం కానీ లేకపోతే చేయకూడని పనులు చేయడం కానీ నిద్రపోవడం కానీ అన్ని విషయాల్లోని కూడా అది ఆ టైము కాదు బ్రహ్మముహూర్త కాలం ఎంత మంచి కాలమో అదేవిధంగా సాయం సంధ్య వేళ అది కూడా చాలా మంచి టైము ఆ టైంలో చేయకూడని పనులు చేయకూడదు నిషేధం అంటే నిషేధమే ఆయన పర్వాలేదు చేస్తే ఏమవుతుంది సరే చేస్తే ఏమవుతుంది అంటే చేస్తే ఏమవుతుందో చెప్పమంటారో ఒకటి ఒక ఉదాహరణ చెప్తాను మీరు ప్రశ్న వేయగానే నాకు మనస్సులో ఒక్కసారి ఒక విషయం గుర్తొచ్చింది ఏమిటో తెలుసా అది ఒకనొక భార్యాభర్తలు ఆఫ్రికా దేశం వెళ్ళారు హానిమున్కి వెళితే హానిమున్ వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా హానిమున్ అంటే కనుక చక్కగా అన్ని ప్రదేశాలు చూడటం సరదాగా ఉండడం వీళ్ళిద్దరూ సంతోషంగా దాంపత్య జీవితం కొనసాగించారు అమ్మాయి గర్భవతి అయింది ఇండియాకు వచ్చేశారు పిల్లవాడు పుట్టాడు పిల్లవాడు ఆఫ్రికన్ పిల్లవాడులాగా అదే రకం జుట్టు అదే రకం పోలికలు వచ్చాయి భర్త అనుమానించాడు డిఎన్డి టెస్ట్ లాంటివి కూడా నిర్వహించారు వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లవాడే కారణం వాళ్ళిద్దరూ కలిసినప్పుడు సంధ్యాకాల టైంలో ఈ బిడ్డ పడినప్పుడు గోడ మీద ఆఫ్రికా దేశపు ప్రధానమంత్రి ఫోటోని ఆమె చూడటం జరిగింది రిఫ్లెక్షన్ రియాక్షన్ బిడ్డ మీద పడింది ఓ అలా ఉంటుందా మరి అందువల్ల ఏదైనా సరే ఇవి మనకి పనికి రావు అంటే ఎందుకు పనికిరావు మేము చేస్తాము ఇలాంటి కబుర్లు వద్దమ్మా పనికిరావు అన్నారంటే వాళ్ళ అనుభవ సారం చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారమ్మా పెద్దవాళ్ళు మీరు బాగుండాలనే కదా మీ ఉన్నతి కోసమే పెద్దవాళ్ళందరం కూడా పాటుపడతాం అంతేగాని మేము ఆచరించినటువంటి విషయాల్ని మీ చేత ఆచరింప చేయాలనేటటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు ఎప్పుడు సదాలోచన సదాచారాన్ని సద్బోధని చేస్తూ ఉంటారు అది పెద్దవాళ్ళ లక్షణం మనం చేస్తాము చేస్తామంటే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి కొంతమందికి వికారంగా పుడుతూ ఉంటారు కొంతమందికి కాళ్ళు చేతులు లేకుండా పుడతారు ఇవన్నీ కూడా టైం వాళ్ళిద్దరూ కలిసినటువంటి టైమును బట్టే వస్తాయి అందువల్ల ఇవన్నీ దోషాలేనమ్మా అందుకనే అన్నింటికీ టైం కేటాయించారు ముహూర్తం అంటూ ఉంటారు ముహూర్త బలం అంటూ ఉంటారు అందువల్ల ఇవన్నీ కూడా ఉంది అందుకనే ఇప్పుడు పూర్వకాలం కాదు మా కాలం ఏంటి తర్వాత కాలాల్లో కూడా ఇప్పటికి కూడా కొన్ని కొన్ని కుటుంబాల్లో పాటిస్తున్నాము తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా మొట్టమొదటి సంగమం అవడానికి గాను తొలి రాత్రికి ముహూర్తం పెడతారు ఎందుకని ఎందుకని పెడుతున్నారు సత్సంతానం కలగాలని మంచి పిల్లలు పుట్టాలని ఆయుర ఆరోగ్యవంతుల పిల్లలు పుట్టాలని వాళ్ళ వంశం నిలబడాలని వాళ్ళు చాలా చాలా ఆనందంగా కుటుంబ వ్యవస్థని ఇంకా పెంపొందించుకోవాలని పెడుతున్నారు అందువల్ల ఇవన్నీ కూడా నాన్సెన్స్ అంటే ఎంత నాన్సెన్సేనమ్మా మంచి అంటే మంచి అందువల్ల మంచి అన్నది నీ చేతిలోనే ఉంది మంచి అన్నది నీ నడతలోనే ఉంది మంచి అన్నది నీ మాటలోనే ఉంది మంచి అన్నది నీ చూపులోనే ఉంది మంచి అన్నది పొడుముకున్న సాయి మెచ్చి సంతోష మెటిలిచ్చు చెప్పరయ్య మీరు ఒప్పుకుందు అన్నారు బాబాగారు అందువల్ల మంచి అన్నది మనలో ఉండాలమ్మ మనం పాటించాలి పాటిస్తేనే మనం సక్రమమైనటువంటి పద్ధతుల ద్వారా సక్రమమైనటువంటి భగవంతుడిని సక్రమైన మార్గంలో వెళ్ళగలుగుతాం యంత్ర మంత్ర తంత్రాలు ఉంటారు యంత్రాలు వేసి వేస్తే యంత్రాలు వేసేసామండి మాకు ధనం కలిసి రావట్లేదు అంటారు దానికన్నా కూడా సంధ్యాకాల సంధ్యా సమయంలో దీపం పెట్టి అమ్మవారికి మొక్కండి మీకు ఎందుకు రాదు యంత్రాలు మంత్రాలు తంత్రాలు కన్నా కూడా మీ యొక్క హృదయపూర్వక నమస్కారం అమ్మవారి స్వీకరిస్తుంది అందువల్ల ఇవన్నింటికీ కూడా ఒక్కొక్క టైం ఆహార విహార మైధున అన్నిట్లకి కూడా ఒక టైం కేటాయించి ఉండబడింది కాబట్టి ఆ ప్రకారం ఉండాలి కదా అని కానీ అంతేగాని వేరే విధంగా వేరే మనం జంతువులం కాదు మనం పశు పశుపక్షాదులం కాదు ఆ విషయాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తిస్తే మనకి కలిగేటటువంటి శుభయోగాలన్నీ కలుగుతాయి చక్కగా గ్రహాలన్నీ కూడా అనుగ్రహం చూపిస్తాయి దైవానుగ్రహం ఉండాలి మరి పూజలు ఎందుకు చేయకూడదు అంటారమ్మా భోజనం ఎందుకు చేయకూడదంటే అమ్మ వేళ కానీ వేళ చేస్తే వన్ అరుగుతుందా అది ఎటు ఎటు కాని టైం కదా మధ్యాహ్నం మనం ఏమిటి అంటే పొద్దున్నే వరకు టిఫిన్లు కాఫీలు ఏమి ఉండేవి కాదు చక్కగా పొద్దున్నే సద్దన్నం తినేసేవాళ్ళు తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మూడు పూట్ల చా బ్రహ్మాండంగా మూడు ఏం చెప్పాలంటే మూడు సేర్లు అన్నం తిన్నట్టుగా తినేవాళ్ళు అంత అన్నం తినేవాళ్ళు తిన్నవాళ్ళు రాళ్ళులా పనిచేసేవారు వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేవారు చక్కగా మంచిగా రుబ్బురోళ్ళతో రుబ్బేవాళ్ళు వడ్లు దంచేవాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళు వడ్లు దంచుతూ దంచుతూ నొప్పులు వస్తే వెళ్ళి పిల్ల పిల్లాడికి అనేసేది వేడి నీళ్ళు పొయ్యి మీద పడేసేది వెళ్ళి పిల్ల పిల్లాడికి కనేసినటువంటి వైనాలు చాలా ఉన్నాయి మా చిన్నప్పుడు చెప్పేవారు ఆవిడకి ఎంత సులభం శుక్రుడు పాపం సాయం సమయంలోని నెప్పులు వస్తున్నాయట కాబాబు వేడి నీళ్ళు కూడా పాపం పొయ్యిలో పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో దాంట్లో రెండు కట్లు పడేసింది నీళ్ళు కాగుతుల్లోకి వచ్చేసింది ఎంత ఆశ్చర్యమైన విషయం ఇది చెప్పండి అందువల్ల ఏ టైంలో ఏం చేయాలి అన్నది భగవంతుడు నిర్దేశించాడు మనకు అన్నం అరగదు అరగకపోతే పులితైనపులు వస్తాయి ఇండైజెషన్ ఏర్పడుతుంది ఇండైజెషన్ వలన అనారోగ్య సమస్యలు వస్తాయి ఇవన్నీ అవసరం లేదుగా అందుకని ఇది నిషేధం అలాగే సరైన పిల్లలు పట్టు పుట్టకపోతే ఎంత బాధపడతాం అది నిషేధం అలా అనమాట కానీ ఏ విధంగాని భగవంతునికి కక్ష సాధింపు చేయలో పెద్దవాళ్ళు చెప్పిన పెద్దవాళ్ళకి ఏదో మీ మీద యూత్ మీద ఏమైనా కోపాలు దాపాలు ఉండడం కాదు కానీ ఇవన్నీ నిజాలు జరిగాయి ఓకే సో మరి సాయంకాలంలో గొడవలు పడకూడదు అనేసి అదెందుకు అంటారమ్మా అండ్ ఇంకొకటి కూడా నా చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది గొల్లం సౌండ్ అంటే మనము ఇలా పెట్టి లాక్ చేస్తాం కదా మనం డోర్కి ఊర్లలో ఉంటాయి కింద గొడవ ఆ సౌండ్స్ కూడా ఎక్కువ వినిపించకూడదు సంధ్య వేళల్లో ఉంటారు ఎందుకు అంతే ఒక్కటేనమ్మా అప్పుడు నిశ్శబ్దంలో భగవంతుడు ఉంటాడు శబ్దమై శబ్దానందమయ్యి బ్రహ్మమయ్యి అనేసి భగవంతునికి పేర్లు ఉన్నాయి శబ్ద స్వరూపమే భగవంతుడు ఆకాశం అంతా కూడా శబ్దతత్వానికి చెందింది పంచతన్మాత్రలు అనుకున్నట్లయితే పంచభూతాలలో ఆకాశతత్వంలో శబ్దం ఏమిడి ఉంది అలాంటి శబ్దానికి శబ్దాలు మనం చేస్తే కనుక అందులోని సాయం సమయంలో లక్ష్మీదేవి వస్తా వద్దామనుకుంటుందట వేసేసి చెప్పుళ్ళు చేసి తర్వాత ఏమో అడ్డం పెడితే ఎలా వస్తుంది రావడానికి లేదుగా అందుకని సంధ్యాకాంతల వేళలో సంధ్యా సమయంలో సాయంత్రం ఐదు ఐదు ఐదున్నర నుంచి దీపం పెట్టుకొని చక్కగాని ఏ లలిత సహస్రనామో ఏదైనా చదువుకోవడం వల్ల నామపారాయణ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అన్నారు అమ్మవారు తప్పనిసరిగా మీ ఇంట్లో తిష్టవేస్తుంది అందువల్ల ఇలాంటివి శబ్దాలు కానీ తర్వాత ఆనకూడని మాటలు మాట్లాడటం కానీ అంత గొడవలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా పనికిరావు అంటే చిన్న గొడవ పెద్ద గొడవ అయిపోతుంది అంటే ఏంటి అక్కడ అప్పుడు ప్రశాంతంగా ఉండే సమయంలో మనము కాని పనులు చేస్తూ కాని అరుపులు అరుస్తూ ఉంటే రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ మీకే వస్తుంది అందువల్ల ఇవన్నీ చేయకూడదు ఇది మీకు మీరు చేయకూడదు తప్పురా అని చెప్తే వింటారా వినరు మీకు దరిద్రం పట్టుకుంటుంది లేకపోతే మీకు మీకు ఏదో జరుగుతుంది అని అనగానే అప్పుడు అమ్మ బాబో మేము చేయమంటాం కామన్ అది కామన్ అయినటువంటి ప్రశ్న ఆన్సర్ కూడా అంతే చాలా బాగా చెప్పారమ్మా చాలా డౌట్స్ ఉండే అనమాట నాకు చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ చెప్పినప్పుడు ఎందుకు ఎందుకు ఐదుగు అని అడిగేదాన్ని బట్ అప్పటి ఆన్సర్ ఇప్పుడు దొరికింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా శ్రీ శ్రీమాతరేనమ్మ